హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు అర్బన్ మిత్స్. బేసిక్గా ఈ మూవీ మొత్తం ఒక 10 హారర్ స్టోరీస్. ఈ స్టోరీస్ ఒక పారానార్మల్ యాక్టివిటీస్ లాగా. ఈ స్టోరీలో అసలు చనిపోయిన వాళ్ళకి ఆ గోస్ట్కి ఏం రిలేషనో తెలియదు, కానీ అలా ఒక 10 మెంబర్స్కి జరిగిన ఇన్సిడెంట్సే ఈ 10 స్టోరీస్. లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. స్టోరీ నెంబర్ 1, టనల్. మూవీ ఓపెనింగ్లో ఒక కార్ని పోలీస్ వాళ్ళు ఆపి క్వశ్చన్ చేయడానికి వస్తారు. పోలీస్ వాళ్ళు రాకముందే ఆ కార్లో ఉన్న పర్సన్ మనీని, డ్రగ్స్ని తీసి దాచిపెట్టేస్తాడు. పోలీస్ వచ్చి తన లైసెన్స్ని చూస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో ఎవరో 20 ఇయర్స్ అమ్మాయి మిస్ అయిందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పోలీస్ కార్ని చెక్ చేసి ఆ కార్ ఓనర్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ కార్ టనల్లోకి ఎంటర్ అవుతుంది. ఆ కార్లో ఉన్న పర్సన్కి ఎవరో లేడీ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ పర్సన్ యాక్సిడెంట్ అయ్యింది, అందుకే లేట్ అయ్యింది అని కోపంగా చెప్తూ ఉంటాడు. సడన్గా కార్ ముందుకి ఒక జింక కనిపించి మాయమైపోతుంది. అది చూసి వెంటనే కార్ ఆపేస్తాడు. కాల్ని కట్ చేసి విండో గ్లాస్ని చూస్తాడు. ఎక్కడ చూసినా హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయి. ఊహించుకుంటున్నాడు అనుకొని ఆ టనల్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. కానీ మ్యాప్ మీరు వేరే రూట్లో వెళ్తున్నారని అంటూ ఉంటుంది. ఈ పర్సన్కి కోపం వచ్చి మళ్ళీ రూట్ని చేంజ్ చేసి కార్ దిగి బ్యాక్ డోర్ని ఓపెన్ చేస్తే అక్కడ బ్యాగ్ మొత్తం బ్లడ్తో ఎవరో అమ్మాయి జుట్టు బ్యాగ్ నుంచి బయటికి వస్తుంది. అది కట్ చేసి మళ్ళీ కొత్త రూట్ని ఫాలో అవుతూ టనల్లోకి ఎంటర్ అవుతాడు. అలా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఆ నావిగేషన్ ఇక్కడే యాక్సిడెంట్ అయ్యింది, 70 కిలోమీటర్స్ పర్ అవర్గా డ్రైవ్ చెయ్యి అంటూ ఉంటుంది. తన కార్ విండోలో నుంచి చూస్తే ఎవరో లేడీ కనిపిస్తుంది. సడన్గా గ్లాస్ మీద హ్యాండ్ ప్రింట్స్ కనిపిస్తాయి. కార్ ఆపేసి బయటికి దిగుతాడు. బ్యాక్ డోర్ని ఓపెన్ చేసి హ్యామర్తో దానిని కొడుతూ ఉంటాడు. కానీ ఆ బ్యాగ్ రక్తంతో ఖాళీగా ఉంటుంది. సడన్గా వెనక నుంచి ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అందులో ఆ బాడీ బయటికి వస్తూ ఉంటుంది. లైట్స్ ఆఫ్ అయితే ఈ పర్సన్ భయంతో కారులోకి వెళ్ళిపోతాడు. అద్దంలో చూస్తే బ్యాక్ సీట్లో ఆ లేడీ హ్యామర్తో ఈ పర్సన్ని కొట్టి కొట్టి చంపేస్తుంది. స్టోరీ నెంబర్ 2, ఏ ఉమెన్ ఇన్ రెడ్ డ్రెస్. స్టోరీ ఓపెనింగ్లో ముగ్గురు కొలీగ్స్ని చూపిస్తారు. యూజిన్ అనే అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన మూవీ హీరోయిన్ యూజిన్ లైఫ్ ఇంత బాగుంటే ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోవాలి అని అంటుంది. అప్పుడే వేరే అమ్మాయి, తను బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయింది, కానీ టెర్రస్ డోర్ లాక్ అయ్యింది, అంటే తన గోడ మీద నడుస్తూ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి చనిపోయింది అని అంటుంది. అది నాన్సెన్స్ అని మిగతా ఇద్దరు అది పట్టించుకోరు. ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ స్టోరీ హీరోయిన్ ఇల్లు మారుతుంది. ఆ అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్లో ఎవరో రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి హీరోయిన్ని ఫాలో చేస్తూ ఉంటుంది. అది హీరోయిన్ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్, హీరోయిన్ తన నైబర్కి కొత్తగా వచ్చానని కేక్ని ఆఫర్ చేస్తుంది. అప్పుడే తను రెడ్ డ్రెస్ అమ్మాయి గురించి అడుగుతుంది. కానీ ఆ నైబర్, నేను అలా ఏ అమ్మాయిని చూడలేదు అని కేక్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ తన రూమ్కి వెళ్తుంటే తన వెనకాలే ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి హీరోయిన్ వైపే ఫాస్ట్గా వస్తుంది. హీరోయిన్ వెంటనే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నగా బయట కెమెరాలో చూస్తే ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి మొహం నిండా రక్తంతో కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ బాస్ కాల్ చేస్తాడు. అప్పుడే హీరోయిన్ నేమ్ సూజిన్ అని చూపిస్తారు. ఆ రోజు ప్రజెంటేషన్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ స్కూల్ ఇయర్ బుక్ని ఓపెన్ చేస్తుంది. అందులో హ్యూన్జున్ అనే అమ్మాయిని చూస్తుంది. నెక్స్ట్ సీన్లో సూజిన్ రెడీ అయ్యి పార్కింగ్ ప్లేస్కి వస్తుంది. మళ్ళీ అదే రెడ్ డ్రెస్ అమ్మాయి సూజిన్కి కనిపిస్తుంది. సూజిన్కి విసుగు పుట్టి అడగడానికి వెళ్తుంది. కానీ సడన్గా అమ్మాయి అక్కడి నుంచి మాయమైపోతుంది. నెక్స్ట్ సీన్లో సుజిన్ తన ఫ్రెండ్తో యూజిన్ ఎలా చనిపోయింది డీటెయిల్గా చెప్పు అని అడుగుతుంది. తనని ఎవరైనా చేజ్ చేశారా అని అడుగుతుంది. అలా ఏం లేదు, తనే దూకింది అని తన ఫ్రెండ్ చెప్తుంది. నీకు ప్రమోషన్ వచ్చిందిగా, అందరూ జెలస్గా ఉన్నారు అని అంటుంది. అప్పుడే సుజిన్, నేను ఎంత కష్టపడ్డానో తెలీదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన ఫ్రెండ్, నువ్వు యూజిన్ చాలా పొగరుగా ఉంటారు అని అంటుంది. అప్పుడే సూజిన్ ఏంటి అనేసరికి మాట మార్చేస్తుంది. తర్వాత సీన్లో సూజిన్ అపార్ట్మెంట్కి వచ్చి లిఫ్ట్ ఎక్కుతుంది. లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్లో ఆగుతుంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి కనిపిస్తుంది. సూజిన్ భయంతో డోర్ని క్లోజ్ చేస్తుంది.
మళ్ళీ లిఫ్ట్ డోర్ 6th ఫ్లోర్లో ఓపెన్ అవుతుంది. మళ్ళీ అదే రెడ్ డ్రెస్ అమ్మాయి అక్కడ కనిపిస్తుంది. సూజిన్ మళ్ళీ లిఫ్ట్ డోర్ క్లోజ్ చేస్తుంది. మళ్ళీ లిఫ్ట్ 8th ఫ్లోర్లో ఆగుతుంది. మళ్ళీ అదే రెడ్ డ్రెస్ అమ్మాయి సూజిన్ ముందుకు వస్తుంది. సూజిన్ భయంగా లిఫ్ట్ని మళ్ళీ ప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ అమ్మాయి లోపలికి వస్తూ ఉంటుంది. సూజిన్ భయంతో పరిగెడుతూ తన ఇంటి డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. సడన్గా చూస్తే పక్కనే ఆ అమ్మాయి. సూజిన్ భయంతో ఎగ్జిట్ డోర్ స్టెప్స్ నుంచి బయటకి వెళ్ళాలని చూస్తుంది, కానీ ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి ఫాలో చేస్తూ ఉంటుంది. సూజిన్ పైకి వెళ్ళి టెరస్ డోర్ని ఓపెన్ చేయడానికి చూస్తుంది, అది ఓపెన్ అవ్వదు. ఆ అమ్మాయి పైకి వస్తూనే ఉంటుంది. సడన్గా అమ్మాయి అక్కడి నుంచి మాయమైపోతుంది. సూజిన్ ఎలాగోలా కిందకి వస్తుంది. ఒక సైడ్ నించుని ఎవరికో కాల్ చేస్తూ ఉంటుంది. సడన్గా ఆ అమ్మాయి సూజిన్ జుట్టు పట్టుకొని గోడ మీద పాకుతూ సూజిన్ని పైకి తీసుకొని వెళ్ళి నేను సూజిన్ యుంజు అని చెప్పి అక్కడి నుంచి కింద పడేస్తుంది. సూజిన్ స్పాట్లోనే చనిపోతుంది. ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి నెక్స్ట్ నువ్వే అంటూ ఎవరిదో ఫోటో చూపిస్తూ ఉంటుంది. స్టోరీ నెంబర్ 3 టూత్ వామ్స్. స్టోరీ ఓపెన్ చేస్తే చాంగ్ జే అనే డెంటిస్ట్ని చూపిస్తారు. చాంగ్ జే ఎవరో పేషెంట్ని చూస్తుంటే చాంగ్ జే దగ్గరికి ఒక పేషెంట్ తన టీత్ బాగా నొప్పిగా ఉందని వస్తాడు. చాంగ్ జే ఆ పేషెంట్ని క్వశ్చన్ అడుగు ఆ టీత్ని చూస్తాడు, కానీ డాక్టర్కి ఆ పర్సన్ టీత్ డ్యామేజ్ అయ్యి కానీ క్యావిటీస్ కానీ వచ్చినట్టు వాసినట్టు కానీ ఏమి కనిపించవు, అంతా నార్మల్గానే ఉంటుంది. డాక్టర్కి ఆ పర్సన్ టీత్ని ఎక్స్రే కూడా తీస్తాడు, ఎక్స్రే కూడా తీసి చూస్తాడు, కానీ తనకి ఆ టీత్లో ఏమీ ప్రాబ్లం లాగా కనిపించవు. ఏమైనా ఫుడ్ తిన్నారా, కాస్త చిగుళ్ళు తెల్లగా కనిపిస్తుందని అంటాడు. కానీ తను ఏమి తినలేదు అనేసరికి జాంగ్ జీ కొన్ని యాంటీబయాటిక్స్ రాసి ఇచ్చి నెక్స్ట్ అపాయింట్మెంట్కి రమ్మని చెప్తాడు. ఆ రోజు నైట్ ఆ కేసు గురించి చూస్తూ ఉంటాడు. అప్పుడే క్లీన్ బేసిన్లో చాలా వైట్ వామ్స్ లాంటివి కనిపిస్తాయి. డౌట్ వచ్చి ఎక్స్రేని మళ్ళీ చూస్తే ఆ పర్సన్ చిగురు లోపల ఎన్నో వైట్ వామ్స్ కనిపిస్తాయి. డాక్టర్ షాక్తో నెక్స్ట్ డే ఒక పర్సన్ని కలుస్తాడు. ఆ పర్సన్, ఇది పారాసైట్ లాగుంది, కానీ ఇది ఎప్పుడు నేను చూడలేదు, కానీ ఇది ఓల్డ్ రీసెర్చ్ పేపర్స్లో ఉండొచ్చు, ఒకసారి లైబ్రరీకి వెళ్ళి చూడు అని సజెషన్ ఇస్తాడు. డాక్టర్ లైబ్రరీలో దీని గురించి వెతుకుతూ ఉంటే ఒక బుక్లో ఇది కనిపిస్తుంది. వీటిని టూత్ వామ్స్ అంటారు. ఇవి బాడీలో ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తూ బ్రెయిన్కి రీచ్ అవుతాయి, కానీ ఇవి ఎప్పుడో ఉండేవి, ఇప్పుడు మాత్రం అసలు లేవు అని ఆ రీసెర్చ్ పేపర్స్లో ఉంటుంది. ఆ రీసెర్చ్ పేపర్స్లో ఇంకోటి కూడా ఉంటుంది, ఇవి ఒక ఎక్స్పెరిమెంట్స్ వల్ల వచ్చాయి, కానీ ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం కనిపించలేదని కూడా రాసి ఉంటుంది. అప్పుడే డాక్టర్కి అసిస్టెంట్ నర్స్ చాయ్ కాల్ చేస్తుంది ఆ పేషెంట్ వచ్చాడు అని. డాక్టర్ ఆ పేషెంట్ అపాయింట్మెంట్ని పోస్ట్పోన్ చేయమని అంటాడు, కానీ కుదరక భయంతోనే డాక్టర్ పేషెంట్ని చూడటానికి వెళ్తాడు. ఆ పేషెంట్కి మత్తుమందు ఇంజెక్ట్ చేసి ఆ టూత్ వామ్స్ని స్కిన్ కట్ చేసి తీస్తాడు. కానీ సడన్గా ఆ పేషెంట్ జాంబీలాగా మారి డాక్టర్ జాంగ్ జేని కొరికేస్తాడు. అడ్డు వచ్చిన నర్స్ చాయ్ని కూడా కొరికేస్తాడు. నర్స్ చాయ్, పేషెంట్స్ ఇద్దరూ జాంబీలాగా మారిపోతారు. డాక్టర్ జాంగ్ జే అలా మారకూడదని తన టీత్లో నుంచి ఆ వైట్ వామ్స్ని తీయడానికి ట్రై చేస్తాడు, కానీ ఫైనల్గా డాక్టర్ చాంగ్ జే కూడా జాంబీగా మారిపోతాడు. స్టోరీ నెంబర్ 4 నెక్రోమాన్సీ. స్టోరీ ఓపెనింగ్లో ఇద్దరు అమ్మాయిల్ని చూపిస్తారు, హియూన్ అండ్ జీయూన్. ఇద్దరు మాట్లాడుకుంటూ నెయిల్స్ని కట్ చేసి ఒక బాక్స్లో సేవ్ చేస్తారు. చూస్తే ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారని చూపిస్తారు. హియూన్కి జియూన్ అంటే చాలా ఇష్టం అంటూ తన చెయ్యి పట్టుకొని నీకున్న హార్ట్ సింబల్ అంటే ఇంకా ఇష్టమని హియూన్ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో జియూన్ డల్గా పొనుకొని ఉంటుంది. తన క్లాస్మేట్స్ అందరూ తన గురించి తను లెస్బియన్ పార్ట్నర్ హియూన్ చనిపోయిందని అందుకే ఇలా ఉందిలే అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని జియూన్ హియూన్ చేసిన మెసేజ్లు చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి వాళ్ళు రాసుకున్న డైరీ గుర్తుకు వస్తుంది. పాస్ట్లో వాళ్ళు వేసుకున్న ప్రామిస్ని చూపిస్తారు. వాళ్ళల్లో ఒకరు చనిపోతే మన ప్రామిస్ని పూర్తి చేయాలని అనుకుంటారు. మళ్ళీ ప్రజెంట్లో జియూన్ వాళ్ళ మదర్ జియూన్ని కలవటానికి వస్తుంది. జియూన్ వాళ్ళ మదర్ ఇలా అంటుంది, అన్నీ మర్చిపో అని చెప్తుంది. జియూన్ కోపంగా, నీకు కూడా చెప్పారా మేము పార్ట్నర్స్ అని లెస్బియన్స్ అని మీ ఇద్దరం డేటింగ్ చేసుకుంటున్నామని మా క్లాస్మేట్స్ నీకు చెప్పారా అని, ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోరని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
జియోన్ ఒంటరిగా నడుచుకుంటూ రిహార్సల్ రూమ్లోకి వెళ్తుంది. అందులో వాళ్ళిద్దరు రాసిన డైరీని ఓపెన్ చేసి చదువుతుంది. అప్పుడే పాష్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ప్రజెంట్లో జియోన్ ఏడుస్తూ హియోన్ని మళ్ళీ తిరిగి తెప్పించడానికి నెక్రోమాన్సీ రిచువల్ని స్టార్ట్ చేస్తుంది. హియోన్ జియోన్ నెయిల్స్ని ఒక బొమ్మలో పెడుతుంది. మళ్ళీ జియోన్ హియోన్ పాష్ని చూపిస్తారు. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టమని చూపిస్తారు. మళ్ళీ ప్రజెంట్లో ఆ బొమ్మని టేబుల్ మీద పెట్టి 100 కౌంట్ చేస్తున్నట్టు స్టాప్ వాచ్ పెట్టి దాక్కోవడానికి పరిగెడుతుంది జియోన్. ఎప్పుడైతే 100 కంప్లీట్ అయ్యాయో లైట్స్ అన్నీ ఆఫ్ అవుతూ హియోన్ జియోన్కి కనిపిస్తుంది. కానీ సడన్గా మాయమైపోతుంది. జియోన్ నేను ఏం తప్పు చేశానని మళ్ళీ డైరీ చదవడానికి వస్తుంది. కానీ లాస్ట్ పేజీలో కొంచెం చినిగి కనిపిస్తుంది. అది జియోన్ వెతికి చూస్తే అలా తిరిగి వచ్చిన ఆత్మకి మనిషి మాంసం కావాలని చూస్తుంది. అది చూసిన జియోన్ భయపడుతూ ఉంటుంది. సడన్గా హియోన్ ఆత్మ అక్కడికి వచ్చి జియోన్ని తినేస్తుంది. జియోన్ పూర్తిగా హియోన్లో కలిసిపోతుంది. స్టోరీ నెంబర్ 5, ది వాల్. స్టోరీ ఓపెన్ చేయంగానే ఒక పర్సన్ కొత్త ఇంటికి చేంజ్ అయ్యి ఒక ఇంటికి వస్తాడు. కాల్లో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండి కట్ చేసేస్తాడు. ఇంటి మొత్తాన్ని చూస్తూ ఉంటాడు. సడన్గా అటు సైడ్ వాల్ని ఎవరో కొడుతూ ఉన్నట్టు సౌండ్ వస్తుంది. కోపం కంట్రోల్ చేసుకొని నిద్రపోతాడు. కానీ ఆ నైట్ మొత్తం ఆ సౌండ్ వల్ల నిద్రపోడు. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరతాడు. అప్పుడే ఒక అమ్మాయిని మీట్ అవుతాడు. ఆ అమ్మాయి, మీ పక్క ఫ్లాట్ నాదే అని చెప్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయిని మనం హీరో అని అనుకుందాం. హీరో ఫస్ట్ రోజు వచ్చిన సౌండ్ గురించి అడగాలనుకుంటాడు. కానీ సైలెంట్ అయిపోతాడు. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కింద పడిపోతుంది. అది ఇవ్వలేకపోతాడు. ఆ రోజు నైట్ హీరో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా ఆ వాల్ నుంచి సౌండ్ వస్తుంది. ఆ అమ్మాయే సౌండ్ చేస్తుందని ఆ అమ్మాయితో సౌండ్తోనే కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. మన హీరో ధైర్యం చేసుకొని ఆ అమ్మాయిని డిన్నర్కి పిలుస్తాడు. ఆ వాల్ నుంచి సౌండ్ రాదు. కానీ సడన్గా ఎస్ అని 2 సార్లు సౌండ్ చేసి చెప్తుంది. మన హీరో హ్యాపీగా ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి లిఫ్ట్లో వెళ్తారు. హీరో ఆ సౌండ్ లాంగ్వేజ్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ ఆ అమ్మాయి డిన్నర్కి రాదు. హీరో వెయిట్ చేసి రూమ్కి తిరిగి వచ్చేస్తాడు. తను వాల్ నుంచి ఈ సౌండ్ వినిపించదు. స్కార్ఫ్ చూసి ఆ స్కార్ఫ్ సాకుతో మాట్లాడడానికి వెళ్తాడు. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ కనిపించరు. ఈ హీరో వాల్తో మాట్లాడే అదే ఈ రూమ్లో కబోర్డ్ ఉండి ఆ సౌండ్ వేరేగా వస్తుంది. కొడితే టెన్షన్గా తన రూమ్కి వస్తాడు. సడన్గా ఆ వాల్ మీద స్టిక్కర్ ఊడిపోతుంది. అది తీసి చూస్తే చాలా చెక్కలతో క్లోజ్ చేసి కనిపిస్తుంది. ఆ చెక్కలు తీసి చూస్తే 2 డెడ్ బాడీస్ కనిపిస్తాయి. వాటిని పట్టుకోవడానికి చూస్తే ఆ డెడ్ బాడీ హీరో చేతిని గట్టిగా పట్టేసుకుంటుంది. సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. తన మీద ఎవరో అటాక్ చేస్తున్నట్టు గాల్లో ఎగురుతూ ఉంటాడు. సడన్గా ఇంకో లోకానికి పోర్టల్ లాగా ఓపెన్ అవుతుంది. ఎవరో హీరోని ఆ పోర్టల్లోకి లాగేస్తారు. నెక్స్ట్ డే పోలీసులకి ఆ రూమ్లో 2 డెడ్ బాడీస్ కనిపిస్తాయి. కానీ మన హీరో మాత్రం కనిపించడు. స్టోరీ నెంబర్ 6, ది క్లోజెట్. స్టోరీ ఓపెనింగ్లో జిన్హీ అనే అమ్మాయిని చూపిస్తారు. జిన్హీ తన రూమ్లో ఫిట్ అయ్యే క్లోసెట్ గురించి సెకండ్ హ్యాండ్ ఆన్లైన్ స్టోర్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక క్లోసెట్ కనిపిస్తుంది. మళ్ళీ చాలా తక్కువ ధరలో కనిపిస్తుంది. ఆ క్లోసెట్ మెజర్మెంట్స్ని చూసి కరెక్ట్గా తన రూమ్లో ఫిట్ అవుతుందని ఆ క్లోసెట్ ఓనర్కి కాల్ చేస్తుంది. కానీ ఆ ఓనర్ పర్సన్ టు పర్సనే మాట్లాడాలని చెప్తాడు. ఈ రోజు నైట్ కలుస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్, ఆ రోజు నైట్ అడ్రస్ని బట్టి ఆ క్లోజెట్ ఓనర్ని కలుస్తుంది. ఆ ఓనర్ ఇలా అంటాడు, ఆ క్లోజెట్ని తేవడానికి పర్సన్ని వెతుకుతున్నాను. అమ్మాయిని పిలవడం కరెక్ట్ కాదు అని మీకు ఆన్లైన్లో ఫోటో చూపిస్తా. రేపు ఈవినింగ్ కల్లా క్లోజెట్ మీ ఇంటికి పంపిస్తా అని అంటాడు. కానీ జిన్హీ డైరెక్ట్గా ఒకసారి చూడాలని అంటుంది. జిన్హీ ఆ క్లోజెట్ చూడటానికి ఇంట్లోకి వెళ్తుంది. ఆ క్లోజెట్ జిన్హీకి బాగా నచ్చుతుంది. ఆ క్లోజెట్ జిన్హీ చూస్తూ ఉంటుంటే ఆ ఓనర్ జిన్హీని వేరేలాగా చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి జిన్హీ టెన్షన్గా అక్కడి నుంచి తొందరగా తప్పించుకోవాలని ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జిన్హీ తన ఫ్రెండ్ని పిలుస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ కూడా అడిగాడు. కానీ ఆ ఓనర్ ఇవ్వలేదు అని చెప్తాడు. జిన్హీ ఆ కబోర్డ్
రూమ్లో పెట్టేసుకుంటుంది. ఆ క్లోజర్ డోర్ చాలా లూజ్గా ఉండటం వల్ల గట్టిగా క్లోజ్ చేసేస్తుంది. ఆ రోజు నైట్ జిన్హీ నిద్రపోతుంటే తన మీద ఎవరో అటాక్ చేస్తున్నట్టు ఎవరెవరో చేతులు జిన్హీని ఊపిరాడు చేస్తున్నట్టు కలవస్తుంది. సడన్గా క్లోజర్ డోర్ ఓపెన్ అవుతుంది. జిన్హీ ఆ కబోర్డ్ లోపల చూసి అక్కడ ఏమీ లేదని డోర్ క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తనకి వచ్చిన కలని తన ఫ్రెండ్కి చెప్తుంది. జిన్హీ ఆ క్లోజెట్లో ఆత్మ ఉందని డౌట్గా చెప్తుంది. జిన్హీ ఫ్రెండ్ ఇలా అంటాడు, కబోర్డ్ ఒకసారి ఒకరికి అలవాటైతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. క్లోజెట్కి రెడ్ బీన్స్ కట్టు అని చెప్తాడు. రెడ్ బీన్స్ మొత్తం ఒక మూటలో పెట్టి ఆ మూటని కబోర్డ్కి కట్టేస్తుంది. ఆ రోజు నైట్ జిన్హీ నిద్రపోతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఎవరో తన మీద దాడి చేసినట్టు అనిపిస్తుంది. చూస్తే ఎవ్వరూ ఉండరు, లైట్స్ ఏవి ఆన్ అవ్వవు. క్లోజెట్కి కట్టిన రెడ్ బీన్స్ మొత్తం కింద పడిపోతాయి. ఆ క్లోజెట్ని ఓపెన్ చేస్తే ఆ క్లోజెట్లో నుంచి ఆ ఓనర్ వచ్చేస్తాడు. దెయ్యం అనుకున్నావా అని జిన్హీ మీద అటాక్ చేస్తాడు. జిన్హీ భయంతో కత్తి తీసుకొని ఆ ఓనర్ని పొడిచేస్తుంది. అక్కడి నుంచి తప్పించుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయి పోలీసులకి కాల్ చేస్తుంది. సడన్గా బయట నుంచి డోర్ ఓపెన్ చేయమని చెప్తూ ఒక్కసారిగా సౌండ్ సాగిపోయి రేపు చూస్తా నీ పని అని అంటాడు. వాడు వెళ్ళిపోయాడని బయటికి వచ్చి మంచం మీద కూర్చుంటుంది. సడన్గా వాడు మంచం కింద నుంచి అమ్మాయిని కిందకి లాగేస్తాడు. స్టోరీ నెంబర్ 7, కోస్ట్ మ్యారేజ్. స్టోరీ స్టార్టింగ్లో జేహూన్ అనే అబ్బాయిని చూపిస్తారు. జేహూన్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి వస్తాడు. ఆ కంపెనీ హెడ్ అయిన ఒక అమ్మాయి జేహూన్ని విచిత్రంగా తన డేట్ ఆఫ్ బర్త్ టైంని అడుగుతుంది. మళ్ళీ నీకు అసలు చైనీస్ లాంగ్వేజ్ వచ్చా రాయడమని అడుగుతుంది. అది జేహూన్కి విచిత్రంగా అనిపిస్తుంది. జేహూన్ రెడ్ పెన్తో తన నేమ్ని రాస్తాడు. నెక్స్ట్ సీన్లో జేహూన్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. జేహూన్ తన ఫ్రెండ్తో ఇలా అంటాడు, హెచ్ఆర్కి నేనంటే ఇష్టం అనుకుంటా. నార్మల్గా క్వశ్చన్స్ అడగకుండా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగింది. అది విన్న జేహూన్ ఫ్రెండ్ షాక్లో ఉంటాడు. తన నేమ్ని రెడ్ పెన్తో రాశాను అని కూడా చెప్తాడు. జేహూన్ ఫ్రెండ్ భయంతో ఇలా అంటాడు, సీఈఓ కూతురు చనిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి ఎవరో మంత్రగత్త చూసుకుంటూ ఉంటుంది. ఇలా చాలామంది మిస్ అయ్యారు అని చెప్తాడు. కాస్త డేంజర్ ఏమో అని అంటాడు. కానీ జేహూన్ ఏమీ పట్టించుకోడు. జేహూన్ ఇంటికి వచ్చి పనుకుంటే ఎవరో ఒక అమ్మాయి జేహూన్ని చూస్తూ ఉంటుంది. అది జేహూన్ కూడా గమనించడు. నెక్స్ట్ డే మార్నింగ్ జేహూన్ పాస్ అయినట్టు జాబ్ వచ్చినట్టు మెసేజ్ వస్తుంది. ఆ రోజు మార్నింగే జేహూన్ జాబ్లో కూడా జాయిన్ అయిపోతాడు. అక్కడ అందరూ జేహూన్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. జేహూన్ షెల్ఫ్ తీస్తుంటే అక్కడ ఏదో గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది. సడన్గా అక్కడికి వచ్చిన కంపెనీ హెడ్ టిష్యూతో జేహూన్ బ్లడ్ని కలెక్ట్ చేసి ఒక ఫైల్స్ లిస్ట్ ఇచ్చి ఆ ఫైల్స్ని తీసుకొని రమ్మని కూడా అంటుంది. ఆ ఫైల్స్ని వెతుకుతుంటే జేహూన్కి తన పర్సనల్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ కూడా దొరుకుతుంది. సడన్గా అక్కడికి వచ్చిన కంపెనీ హెడ్ ఆ ఫైల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. జేహూన్ ఫ్రెండ్కి జేహూన్ పర్సనల్ డీటెయిల్స్ ఫైల్ని ఎవరికో ఇస్తున్నారు అని జేహూన్కి కాల్ చేసి చెప్తాడు. కానీ జేహూన్ అవి పట్టించుకోకుండా ఉంటాడు. జేహూన్కి ఫుడ్ రెడీ చేసి ఉంటుంది. అవన్నీ చూసి వాళ్ళ మదర్ చేసిందని తింటూ ఉంటాడు. ఆ టేబుల్ కింద బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ఏవేవో కనిపిస్తాయి. ఎవరో ఒక బొమ్మకి జేహూన్ బ్లడ్ పూసి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు జేహూన్ బాడీ మొత్తం పారలైజ్ అయిపోతుంది. ఎవరో ఆత్మ జేహూన్ దగ్గరికి వచ్చి తన వశం చేసుకుంటుంది. కళ్ళు తెరిచి చూస్తే పెళ్లి బట్టల్లో ఒక ఆత్మ ముందు ఉంటాడు. అక్కడ వాళ్ళ కంపెనీ హెడ్ కూడా కనిపిస్తుంది. జేహూన్ ఏడుస్తూ ఉంటాడు. ఆ ఆత్మ జేహూన్ని తినేస్తుంది. స్టోరీ నెంబర్ 8, ద గర్ల్ ఇన్ ద మిర్రర్. స్టోరీ స్టార్టింగ్లో ఒక అమ్మాయి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. తను ఒక బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్. తను ఒక అమ్మాయికి మేకప్ సజెషన్ కూడా ఇస్తుంది. కానీ ఆ అమ్మాయికి అంతగా నచ్చదు. ఇంకా హీయూన్కి చాలా కోపం వస్తుంది. హీయూన్ తన బ్యూటీకి చాలా అబ్సెస్ అయిపోతుంది. తను ఎలా అయినా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని, స్పాన్సర్షిప్ తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది. తన పిక్చర్స్ తీసుకొని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తుంది. ఇలా అయినా ఫాలోవర్స్ వస్తే కాస్మెటిక్ స్పాన్సర్షిప్స్ వస్తాయని. హీయూన్ అలా కోపడటం వల్ల తన కొలీగ్ నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ హీయూన్ పొగరుగా సమాధానం చెప్తుంది. ఇటుపక్క 50,000 ఫాలోవర్స్ లేదని తనకి స్పాన్సర్షిప్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సడన్గా ఒక అమ్మాయి హ్యాపీగా ఇంటర్వ్యూ వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటుంది. హీయూన్ మైండ్లో ఏదో వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. హీయూన్కి తన మైండ్లో ఆ అమ్మాయిని నాశనం చేయని కూడా వినిపిస్తుంది. హీయూన్
తన ఐడిని తెలుసుకొని తన ఫోటో కింద బ్యాడ్గా కమెంట్ చేస్తుంది. అది చూసిన అమ్మాయి బ్యాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ లిఫ్ట్లో ఇంకో అమ్మాయి నవ్వటం చూసి మనసులో తిట్టుకుంటూ ఒక్కసారిగా పక్కకి నెట్టేస్తుంది. ఆ లిఫ్ట్లో హియూన్కి తన చాలా అందంగా ఉంటుందని వాయిస్ వినిపిస్తూ ఎవరో కనిపిస్తారు. ఆ రోజు నైట్ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. హియూన్ అక్కడి నుంచి వెళ్ళినా తన మిర్రర్ రిఫ్లెక్షన్ మాత్రం తననే చూస్తూ ఉంటుంది. రూమ్కి వచ్చి తన ప్రొఫైల్ని చూస్తే తన ఫోటోకి ఒక్క లైక్ మాత్రమే వస్తుంది. దానివల్ల కోపంగా అరుస్తూ ఉంటుంది. అద్దం ముందు నించుని నువ్వు చాలా అందంగా ఉన్నావని అనుకుంటూ సెల్ఫీస్ దిగుతూ ఉంటుంది. సడన్గా తన ఫేస్ భయంకరంగా కనిపించి మాయమైపోతుంది. అది చూసి భయపడి ఫోన్ కింద పడేస్తుంది. ఫోన్ తీసి మళ్ళీ చూస్తే ఆ ఫోన్లో నుంచి ఒక చెయ్యి వచ్చి తన స్కిన్ని తీసేస్తుంది. హియూన్ కింద పడిపోతుంది. అలా ఉన్న పిక్చర్ సోషల్ మీడియాలోకి అప్లోడ్ అయిపోతుంది. స్టోరీ నెంబర్ 9, మెనికన్. స్టోరీ స్టార్టింగ్లో జాంగ్ చెన్ అనే అబ్బాయిని చూపిస్తారు. జాంగ్ చెన్ మెనికన్ని స్టోర్ చేసే ప్లేస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. మెనికన్ అంటే నార్మల్గా బట్టల షాప్లో ఉండే బొమ్మలు. ఒకరోజు నైట్ చెన్ వర్క్ చేస్తుంటే తనతో పాటు వర్క్ చేసే పర్సన్ ఒక స్టోరీ చెప్తాడు. ప్రతిరోజు ఈ బొమ్మల నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయని అంటాడు. చెన్ అదేమీ పట్టించుకోడు. అప్పుడే తనతో వర్క్ చేసే పర్సన్ ఇలా అంటాడు, నీకు తెలీదా కొందరి బాడీ బొమ్మల్లాగా ఉంటాయి, వాళ్ళు ఏమైనా ఇక్కడ ఉన్నారా అని అడుగుతాడు. చెన్ ఇది పట్టించుకోకుండా ఆ బొమ్మల్ని చెక్ చేస్తూ ఉంటాడు. కానీ సడన్గా చూస్తే ఒక బొమ్మ విచిత్రంగా ఉంటుంది. వాటిని అన్నీ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ సడన్గా ఆ బొమ్మ వీళ్ళ వైపు తిరిగి చూస్తుంది. చెన్ వర్క్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఒక బెంచ్ మీద ఒక పర్సన్ ఒక బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ బొమ్మ చెన్ని చూస్తూ ఉంటుంది. చెన్ భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చి ఆ అర్బన్ లెజెండ్ బొమ్మల గురించి చదువుతూ ఉంటాడు. అప్పుడే ఒక ఆర్టికల్లో ఇలా రాసి ఉంటుంది, మీకు అలా మెనికన్ కనిపిస్తే వాటి కళ్ళకి ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని రాసి ఉంటుంది. నెక్స్ట్ డే నైట్ మళ్ళీ వర్క్ చేయడానికి వెళ్తాడు. వర్క్ చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తుంటే ఆ బొమ్మ మళ్ళీ అక్కడే ఉంటుంది. ఆ బొమ్మ చెన్ని ఫాలో చేస్తూ ఉంటుంది. ఒక ప్లేస్లో చెన్ దానికి దొరికిపోతాడు. చెన్ దాన్ని గట్టిగా కొడితే ఆ మెనికన్ తల ఊడిపోయి రక్తం కారుతూ ఉంటుంది. అక్కడి నుంచి పరిగెడుతుంటే చెన్ చిన్నగా ఒక బొమ్మలాగా మారిపోతూ ఉంటాడు. ఫస్ట్లో ఒక బొమ్మతో మాట్లాడిన పర్సన్ వచ్చేసరికి చెన్ పూర్తిగా ఒక మెనికన్ లాగా మారిపోతాడు. స్టోరీ నెంబర్ 10, ఎస్కేప్ గేమ్స్. స్టోరీ స్టార్టింగ్లో ముగ్గురు ఫ్రెండ్స్ సిరి, నూరి, యంగ్మిన్ ముగ్గురు ఒక ఎస్కేప్ రూమ్ని దాటి అది కూడా ఫాస్ట్గా చేసి రికార్డ్ని క్రియేట్ చేస్తారు. అంత హ్యాపీ మూమెంట్లో వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో వాళ్ళని ఒక కంపెనీ వాళ్ళ ఎస్కేప్ గేమ్స్ ఆడమని, అది గెలిస్తే $10,000 ఇస్తామని చెప్తారు. నెక్స్ట్ డే ముగ్గురు కలిసి ఆ గేమ్ ఆడే ప్లేస్లోకి వెళ్తారు. ఆ గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పర్సన్ కూడా వస్తారు. ముగ్గురు గేమ్లోకి ఎంటర్ అవుతారు. ముగ్గురు రాగానే ఫస్ట్ డోర్ని ఈజీగా దాటి వేరే రూమ్లోకి వెళ్ళిపోతారు. ఈ రూమ్లో మొత్తం బుక్స్, లైబ్రరీ, పెయింటింగ్ లాగా ఉంటుంది. సడన్గా సిరి ముందుకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చూసి సిరి భయంతో ఉంటుంది. అవి గేమ్స్లో భాగమని ముందుకు వెళ్ళిపోతారు. అప్పుడే నూరికి ఒక కీ కనిపిస్తుంది. ఆ కీతో డోర్ ఓపెన్ చేస్తుంటే ఆ షెల్ఫ్స్ అన్నీ నూరి మీద పడిపోతాయి. కానీ నూరి కీని సేఫ్గా తీసుకొని ముందుకు వెళ్తారు. యంగ్మిన్కి ఒక బుక్లో డైరెక్షన్స్ కనిపిస్తాయి. ఆ పేజీని చించి తన దగ్గర పెట్టుకుంటాడు. ముగ్గురు నెక్స్ట్ డోర్కి ఎంటర్ అవుతారు. అక్కడ నూరి, సిరి లాక్ అవుతారు. యంగ్మిన్ ఆ పేపర్ని యూజ్ చేసి వేరే రూమ్లోకి వెళ్ళి వీళ్ళని కాపాడుతానని కూడా అంటాడు. కానీ మనీ వీళ్ళిద్దరికీ షేర్ చేయడం ఇష్టం లేక తిరిగి రాకూడదని కూడా అనుకుంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని మోసం చేయటం వల్ల ఆ రూమ్లోకి వెళ్ళిన యంగ్మిన్ గెలవడు. గేమ్ ఫెయిల్ అయిపోతుంది. ఈ స్టోరీతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చేసేయండి. పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. ఈ 10 స్టోరీస్లో మీకు ఏ స్టోరీ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో